నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 25,000 మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. బీచ్ రోడ్లో మొక్కలు నాటిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి. వ్యవసాయ రంగ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. చోడవరం నియోజకవర్గంలో 4,70,00,000 వ్యయంతో విత్తన శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి కన్నబాబు. తీర ప్రాంతాల్లోని ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలకు కేంద్రం 9,000 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వినియోగించుకోవాలన్న బీజేపీ మాజీ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. బీచ్ రోడ్ సముద్ర కోతకు గురికాకుండా ఉండేందుకు మొక్కలు జోరుగా పెంచుతున్నట్లు వెల్లడించారు. విశాఖ సాగర్ తీరంలో సముద్రపు కోతను నివారించడానికి సన్ రే సంస్థ ఇప్పటికే మొక్కలు నాటింది. వీటికి అనుబంధంగానే మరిన్ని మొక్కలు నాటి కోత నివారించేందుకు చర్యలు చేపడుతుంది. గురువారం నాడు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు బీచ్ రోడ్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సముద్ర కోతను నివారించడానికి సాగర తీరంలో మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావును వెల్లడించారు. నౌపాక మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పారు. ఇటువంటి మొక్కలు బీచ్ రోడ్లో నాటడం ఆనందంగా ఉందన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గించే విధంగా ఇవి ఉపయోగపడతాయన్నారు. ఒక్క విశాఖలోనే 2 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. పర్యాటకులకు రాబోయే రోజుల్లో ఈ మొక్కలు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. విశాఖను పర్యాటకుల స్వర్గధామంగా మారుస్తామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన ఒక సందేశం ఇచ్చారు, అధికారులకు ఆదేశం ఇచ్చారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు పెంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కేరళలో ఎలాగైతే పచ్చంగా కళకళలాడుతూ కనిపిస్తుందో అదే రకంగా మార్చాలి. దానివల్ల వాతావరణం ఇంప్రూవ్ అవుతుంది, ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ తగ్గుతాయి, ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎక్కడైతే అల్ట్రావైరట్ ఈరోజు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అల్ట్రావైరట్ రేస్ని తగ్గించేటటువంటి ప్లాంటేషన్స్ మరింత ఎక్కువగా నాటాలి అన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని పునస్కరించుకొని రాజబాబు గారు గతంలో ఇక్కడ బీచ్లో కొబ్బరి చెట్లు నాటించారు. ఇప్పుడు నౌపాక అనేటటువంటి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. దీన్ని చాలా ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఎంత దూరంలో ఎంత మొక్కేయాలి, బీచ్ వ్యూ పోకుండా పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఈ వాతావరణం కానీ ఈ వ్యూ కానీ దెబ్బతినకుండా దాన్ని మొక్కలు నాటి దాన్ని 10 సంవత్సరాల పాటు ఆయన పెంచడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మొత్తం విశాఖపట్నం బీచ్ అంతా కూడా ఆయన మరి మిగతా ఎవరైనా కూడా ముందుకొస్తే, కొన్ని ట్రస్ట్లు ఏదైనా కానీ ముందుకొస్తే వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ బీచ్ని నిజంగా ఒక ఆహ్లాదకరమైన విశాఖ సాగర్ తీరాన్ని గ్రీన్ జోన్గా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. సన్రే రిసార్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆర్కే బీచ్లో కొబ్బరి మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. చోడవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. విశాఖ జిల్లా చోడవరం మండలం గంధవరం గ్రామంలో 4,70,00,000 వ్యయంతో 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న గోదాం విత్తన శుద్ధి కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు శంకుస్థాపన చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 400 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉండేలా ఈ గుడౌన్ విత్తన శుద్ధి కేంద్రాలు రైతులకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని మంత్రి చెప్పారు.
జిల్లాకు అవసరమైన విత్తనాలన్నిటిని ఈ కేంద్రం నుంచి అందించగలుగుతున్నామన్నారు. విశాఖ జిల్లాకు సాగునీటి వసతి కల్పనకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. అదే విధంగా టూరిజం శాఖ మంత్రులు అవంతి శ్రీనివాస్ గారు ఇతర అధికారులను కూడా ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషం ఈరోజు ఈ చోడవరం పర్యటన. మొదటిది ఏపీ స్వీట్స్ తరఫున ఇక్కడ ఒక విత్తన శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 4,70,00,000 రూపాయల వ్యయంతో 5 ఎకరాల విస్తీర్ణంలో గంధవరం గ్రామంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు శంకుస్థాపన చేశాం. విజయసాయి రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాదిలో దీన్ని పని చేయించాలని చెప్పి ప్రతి ఉత్పత్తికి సిద్ధం చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. ఖచ్చితంగా టార్గెట్ వరకు పూర్తి చేస్తాం. సీడ్ పంటిని ఇక్కడ తీసుకురావాలనేది చాలా పట్టుదలతో కర్మం ధర్మశ్రీ గారు స్థానిక శాసనసభ్యులు వారు వెంటబడి పూర్తిగా దీన్ని ఇక్కడ స్థాపించడం కోసం ప్రయత్నం చేశారు. వారికి కూడా రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవరు చేయని విధంగా నేను రైతు పక్షపాతిని అది రైతు పక్షపాత ప్రభుత్వాన్ని ప్రకటించాను. మాటలు కాదు చేతల్లో చూపించాలనే ఉద్దేశంతో ఆయన మాటల మనిషిని కాదు చేతల మనిషిని చూపించుకున్న క్రమంలో ఈరోజు గత ఏడాది కాలంలో వ్యవసాయానికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరు చూశారు. పూర్తిగా రైతాంగం కష్టాలు తీర్చాలి, వారికి విత్తనం వేసింది మొదలుకొని పంటను విక్రయించే వరకు అన్నదమ్ములుగా ఉండాలని ఒక సంకల్పంతో ఆయన ప్రతి రోజు సమీక్షిస్తూ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ రంగాన్ని, మార్కెటింగ్ శాఖని పూర్తిగా ఒక అవగాహనతో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అత్యధికమైన సమయాన్ని కేటాయించి పనిచేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎంపీ బివి సత్యవతి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, రాష్ట్ర విత్తన శుద్ధి సంస్థ ఎండి శేఖర్ బాబు, డిఈ పైడిరాజు, జిల్లా మేనేజర్ ఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జడి లీలావతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ కె హరిబాబులు కోరారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోస్తా తీరంలో సుమారు 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని, ఇందులో 8 ఫిషింగ్ హార్బర్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. మొదటి దశగా 4 ఫిష్ ల్యాండ్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాల కల్పనకు విడుదల చేస్తుందని వెల్లడించారు. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఫిష్ మార్కెట్లు, జెట్టీలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇప్పటికే గుర్తింపుల కార్డులు ఇచ్చాయని తెలిపారు. వీరికి గతంలో ముద్ర రుణాలు కూడా మంజూరు చేశామన్నారు. అయితే కోవిడ్లో ఉపాధి కోల్పోయిన వీధంతా యూసీడీ, మెప్మా ప్రాజెక్టుల ద్వారా పేర్లు నమోదు చేసుకుని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పోర్టల్లో నమోదు చేస్తే 10,000 రూపాయల చొప్పున మంజూరవుతుందని వెల్లడించారు. స్థానిక సంస్థల అధికార యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నించాలని సూచించారు. మైక్రో ఫైనాన్స్ కార్పొరేషన్ వీటికి కూడా లిక్విడిటీ బాగా పెంచి ఆ విధంగా ఇవ్వాలి అని చెప్పి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడైనా ఎవరైనా ఈ బ్యాంకు మాకు ఇవ్వటం లేదు, ఇవ్వదు, ఈ రాలేదు అని చెప్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటిని ఎక్కడ ఉపేక్షించకూడదు అని చెప్పి డైరెక్టివ్స్ ఇచ్చే అందరు కలెక్టర్స్ తో కూడా మాట్లాడటం జరిగింది. అందరు లీడ్ బ్యాంక్ మేనేజర్స్ తో కూడా ఈ విషయం మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఏ మీ దృష్టికి వస్తే తప్పనిసరిగా వాటిని తీసుకుని ముందుకెళ్తామని చెప్పాం. అలాగే ఈ ఎకనామిక్ ప్యాకేజ్ తో పాటు ఏదైతే ఏవైతే కష్టాల్లో ఉన్న ఎంఎస్ఎంఈ ఉంది, వాటికి స్ట్రెస్ ఎంఎస్ఎంఈ, దానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. వాటికి ఆల్రెడీ దానికి మొన్న జూన్ 24 ప్రకటించి ఆ విధంగా ఇవ్వటం ప్రారంభించారు. ఆ విధంగా ఈ ప్యాకేజ్ లో మన ఆంధ్రప్రదేశ్ కూడా బాగా లాభం చేకూర్చేది. వివిధ రాష్ట్రాలలో కాయలా పడిపోయినటువంటి విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కమ్, వాటిని ఆదుకోవటానికి 90,000 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళు డిస్కమ్స్ వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కరెంట్ కొంటారు, ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి కరెంట్ కొంటారు, కానీ వాళ్ళు కైలాబడి దృష్ట్యా వాళ్ళు
హెడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి స్థానిక జోనల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సమీక్ష సమావేశానికి వచ్చిన టిట్కో హౌసింగ్ ప్రాజెక్ట్ ఎండి శ్రీధర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. టీడీపీ హయాంలో 90% పూర్తయిన టిట్కో ప్రాజెక్టును ప్రభుత్వం నిలిపివేయడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పల్లా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు సమాచారం ఇచ్చేందుకు జోనల్ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్సీ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయకపోతే మెటీరియల్ పాడైపోయే ప్రమాదం ఉందని వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. మరి వారికి మా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇచ్చి మేము కోరేది ఏంటంటే, సుమారు 23,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో కొంతమంది డబ్బులు కట్టుకున్నారు. వారికి జీవీఎంసీ ఆఫీస్లో ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టి ముందు వచ్చిన వాళ్ళకి లబ్ధిదారుడికి డబ్బులు కట్టినటువంటి బెనిఫిషరీకి మీరు సమాధానం చెప్పడానికి ఒక గ్రీవెన్స్ సెల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగిందండి. ఫస్ట్, రెండోది ఏదైతే హౌసింగ్ అలాట్ చేసామో, ఎక్కడైతే ఇన్కంప్లీటెడ్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయండి త్వరగతిని. లేకపోతే అక్కడ తెచ్చినటువంటి డోర్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, వాటర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, కేటాయించి నిర్మాణం చేపట్టాలని కూడా సమాధానం చెప్పడం జరిగిందండి. ఇక ఇప్పటి నుంచి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రజలు చాలామంది ఈ హౌసింగ్ మీద కోటి ఆశలతోనే డబ్బులు కట్టారు. దీనికి జీవీఎంసీ అధికారులు సమాధానం చెప్పాలి. ఏపీ టిట్కో ముంబైలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎల్ఐసి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన కొంతమంది ఈ రాజగృహంపై దాడి చేసి గృహాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. ప్రభుత్వం ఇంతవరకు ఎవరిపైనా చర్యలు చేపట్టలేదని, ఇప్పటికే స్పందించి ఇందుకు బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ రాజగృహ అత్యంత పవిత్రమైంది భారతీయులందరికీ. అటువంటి రాజగృహ మీద 7వ తేదీన దుండగులు దాడి చేశారు. ఈ దాడి వెనుక మనువాదుల ప్రేరేపిత కుట్రదారులు ఉన్నారని చెప్పి విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ఖండిస్తూ ఉంది. ఎవరో కుట్ర సూత్రధారులు పాత్రధారులు ఉంటారు, లేకుండా ఎవడు రాడు, అక్కడ ధైర్యం చేయడు. మహారాష్ట్ర అంటే అంబేద్కర్ అలాంటిది. మహారాష్ట్రలో కరోనా టైంలో దాడి చేయించారంటే దీని వెనక ఎవరో కుట్రదారులు పాత్రధారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కొనుక్కోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 25,000 మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. బీచ్ రోడ్లో మొక్కలు నాటిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి. వ్యవసాయ రంగ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. చోడవరం నియోజకవర్గంలో 4,70,00,000 వ్యయంతో విత్తన శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి కన్నబాబు. తీర ప్రాంతాల్లోని ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలకు కేంద్రం 9,000 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వినియోగించుకోవాలన్న బీజేపీ మాజీ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.